బాహుబలితో జాతీయ నటుడిగా గుర్తింపు పొందిన ప్రభాస్కు సాహో చిత్రంతో ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకుడిని కూడా ఆకట్టుకుందనే చెప్పాలి. శుక్రవారం 4 భాషల్లో విడుదలైన సాహో చిత్రానికి మొదటిగా డివేటాక్ వచ్చిన చిత్రంలోని ప్రభాస్ యాక్షన్ సీన్స్కు అభిమానులు ఫిదా అవుతున్నారు. బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ తదితర హీరోల కలెక్షన్స్ 100 కోట్ల క్లబ్లో అంటూ వార్తలు రావడం అందరికీ తెలిసిందే. కానీ తెలుగు హీరో ప్రభాస్కు కూడా ఈ ఘనత దక్కడం విశేషం. ప్రభాస్ని ఒక్కరోజులోనే 100 కోట్ల క్లబ్లో సాహో చేర్చింది. ఇక 2 రోజుల్లోనే 205 కోట్ల కలెక్షన్స్ రావడం విశేషం. ఇదే విషయాన్ని యూవీ క్రియేషన్స్ స్వయంగా ప్రకటించింది. ఇక ప్రభాస్ కెరీర్లో బాహుబలి తర్వాత భారీగా కలెక్షన్లు సాధించిన చిత్రం సాహో. ఇండియాలో బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన సాహోకి డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్తో పాటు సినిమాను అభిమానించే ప్రతి ఒక్కరూ సాహో అంటూ నీరాసనాలు పలుకుతున్నారు. అయితే ఈ సినిమాపై నెగిటివ్ టాక్ కూడా లేదని చెప్పలేం. నెగిటివ్ టాక్ ఎలా ఉన్నా సరే సాహో వసూలు సాధించడంలో మాత్రం విజయవంతమైందని చెప్పాలి. బాలీవుడ్ మీడియా కొంతమంది క్రిటిక్స్ సాహోకి ఇచ్చిన రేటింగ్స్ ఎంత దారుణంగా ఇచ్చారో మనకందరికీ తెలిసిందే. అయితే బాలీవుడ్లో కొన్ని ఏరియాల్లో మొదటి రోజుకి మించి 2వ రోజు వసూలు పెరగడం చెప్పుకోదగ్గ విషయం. ముఖ్యంగా బాలీవుడ్ లో హిందీ వెర్షన్ తెలుగుకు మించి ఆదరణ దక్కించుకోవడమే గమన అర్హం. బాలీవుడ్ క్రిటిక్స్ మీడియా సహా దారుణమైన రేటింగ్స్ ఇవ్వడం జరిగింది. సౌత్ సినిమాల ప్రాబల్యాన్ని తట్టుకోలేని బాలీవుడ్ మీడియా మరియు క్రిటిక్స్ మొదటి షో నుంచి సాహోపై విమర్శల దాడికి దిగాయి. ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్ ఏకంగా భరించలేని సినిమా, వేస్ట్ మెటీరియల్ అంటూ కేవలం 0.5 రేటింగ్ ఇచ్చారు. ఇక సాహోకి వచ్చిన టాక్ అక్కడ చాలా మందికి ఆనందంలో ముంచెత్తింది. చూస్తుంటే వారి ఆనందం నిలబడేలా కనిపించడం లేదు. పూర్తి నెగిటివ్ రివ్యూస్తో మొదలైన సాహో రోజు రోజుకి ఆదరణ పెంచుకుంటూ పోతుంది. మొదటి రోజు 24 కోట్ల వసూలు సాధించిన సాహో 2వ రోజైన శనివారం రోజు మొదటి రోజుకు మించి 25.2 కోట్లు రాబట్టడం గమన అర్హం. ఇక 3వ రోజైన ఆదివారం కూడా ఈ చిత్రం 24.5 కోట్ల వసూలు సాధించింది. అంటే బాలీవుడ్ లో మన ప్రభాస్ కి క్రేజ్ ఏ రేంజ్ లో ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇదే ఊపు కొనసాగితే అక్కడ కేవలం హిందీ వెర్షన్ మాత్రమే 100 కోట్ల మార్కును చేరుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మరి చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మన SVR మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.